హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో స్పైసీ అండ్ టేస్టీ స్నాక్ ఐటెం మసాలా స్వీట్ కార్న్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీని తయారీ కోసం ముందుగా తాజాగా ఉండే స్వీట్ కార్న్స్ తీసుకోవాలి. ముందుగా దీన్ని ఇలా ఒలుచుకుని తర్వాత దీన్ని ఉడికించుకోవాలి. వీటిని మరీ మెత్తగా ఉడికించకూడదు. అంతేకాకుండా వీటిని ఉడికించినప్పుడు సాల్ట్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మసాలా స్వీట్ కార్న్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ 3 కప్పులు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి. జీలకర్ర పొడి వాడడం ఇష్టం లేని వాళ్ళు చాట్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ కారం, నిమ్మకాయ 1/4 చెక్క, తగినంత ఉప్పు అవసరం అవుతుంది. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలో ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు వేసుకోవాలి. వీటిని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కారం, ఉప్పు, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ స్వీట్ కార్న్లో బాగా కలిసే విధంగా కలుపుకుని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నిమ్మరసం కొంచెం పిండుకుని బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన మసాలా స్వీట్ కార్న్ రెడీ అయిపోయినట్టే. ఎంతో రుచిగా ఉండే మసాలా స్వీట్ కార్న్ ఈవినింగ్ స్నాక్గా తినచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.